యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులు నమస్తే. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేమసూరు మండలంలో గల మర్లపాడు గ్రామ రింగ్ సెంటర్లోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించారు. అనంతరం టీపీటీఎఫ్ సత్తుపల్లి డివిజన్ అధ్యక్షులు మల్లెల్లి శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలతో కుమ్మక్కై మోసం చేస్తున్నారని అన్నారు. సెకండ్ సాటర్డే స్కూల్స్ నడుస్తున్న యాజమాన్యాలపై వెంటనే విద్యాశాఖ అధికారులు వదిలాలి ప్రైవేట్ టీచర్స్ ఐక్యత వదిలాలి. సెకండ్ సాటర్డే స్కూల్స్ నడుపుతున్న యాజమాన్యాలపై నమస్కారం అండి. నా పేరు మల్లెల్లి శ్రీనివాస్, సత్తుపల్లి డివిజన్ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం సత్తుపల్లి డివిజన్ ప్రెసిడెంట్ని. ఈరోజు రెండవ శనివారం సందర్భంగా సత్తుపల్లి డివిజన్ పరిధిలోని అన్ని ప్రైవేట్ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఇది పిల్లలపైన ఒత్తిడి పెంచడమే కాకుండా ప్రైవేట్ టీచర్లను వెట్టి చాకరీకి గురి చేస్తున్నారు. కాబట్టి పిల్లలను ఒత్తిడికి గురి చేసి నిబంధనల విరుద్ధంగా పాఠశాలలు నిర్వహిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ విషయాన్ని తెలిసి కూడా విద్యాశాఖ అధికారులు నిమ్మకం నిరెత్తినట్టుగా ఉండి ప్రైవేట్ టీచర్ యొక్క యాజమాన్యాలపైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. మరి ఈ చందాన్ని చూస్తుంటే విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ యాజమాన్యాలకు అమ్ముడుపోయినట్లుగా కనిపిస్తూ ఉన్నది. వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా స్కూల్స్ నడిపిస్తున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం సత్తుపల్లి డివిజన్ డిమాండ్ చేస్తుంది. జేటీపీడీఎఫ్ వదిలాలి ప్రైవేట్ టీచర్స్ ఐక్యత.